చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన అనిల అనే నిండు గర్భిణి పొరిటి నొప్పులతో బాధపడుతోంది. అయితే భారీ వర్షాల కారణంగా పిప్రి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వినూత్నంగా రోడ్డు దాటించారు. అనిల భర్త జేసీబీ డ్రైవర్ కావడంతో ఆమెను జేసీబీ ముందు భాగంలో కూర్చోబెట్టి పల్లికొండ వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి 108 వాహనం ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాల్లో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భీమగల్ మండలం పిప్రి గ్రామానికి సంబంధించిన పతాని అనిల అనే ఒక గర్భిణి పురిటి నొప్పులు పడుతుంది. ప్రసవానికి టైం అయిందని చెప్పి వారి కుటుంబ సభ్యులంతా గమనించారు. ఆమె నొప్పులు పడుతున్న సమయంలోనే ఆ గ్రామాన్ని దాటించాల్సి వచ్చింది. పిప్రి గ్రామాన్ని దాటి ఆర్మూర్ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ సమయానికి పిప్రి గ్రామం చుట్టూ కూడా పల్లికొండ అనే ఒక గ్రామానికి సంబంధించిన చెరువు అలుగునీరు పారుతుంది. ఆ చెరువు అలుగునీరు అంతా ఊరును చుట్టుముట్టి ఊరు చుట్టుపక్కల నుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో వీరు గ్రామం దాటలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనిల భర్త అజయ్, ఆయన స్వయాన డ్రైవర్ గా ఉన్నాడు, జేసీబీ కానీ ట్రాక్టర్లు కానీ నడిపే ఒక డ్రైవరు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఆలోచనతో జేసీబీతో గ్రామ పొలిమేరలు దాటించారని నిర్ణయానికి వచ్చి గ్రామ సర్పంచ్ కి అలాగే అక్కడున్న ఏఎన్ఎం కి కూడా సమాచారం అందించారు. ఇలా గ్రామ సర్పంచ్, గ్రామస్తులంతా కూడా సహాయం అందించడంతో జేసీబీలో గర్భిణిని గ్రామ పొలిమేరల వరకు తీసుకొచ్చారు. ఆ పొలిమేరల తర్వాత పల్లికొండ గ్రామానికి వచ్చిన తర్వాత 108 వాహనంలో ఆర్మూర్ తీసుకెళ్లారు. అయితే ఇదంతా కూడా అక్కడున్న గ్రామస్తుల సహకారం, స్థానికుల సహకారం వల్ల ఒక గర్భిణిని సురక్షితంగా ఈ వరద ప్రభావం నుంచి బయట తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా అక్కడున్న గ్రామస్తులను అలాగే గ్రామానికి సంబంధించిన సిబ్బందిని అభినందించారు. ప్రియాంక. ఓకే శ్రీపతి, థ్యాంక్ యూ.